సార్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను అడ్వకేట్ అండి. అడ్వకేట్, ఓకే సార్. ఇప్పుడు చూస్తే కనుక రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, 80 రోజులు దాటిపోయింది. ఎలా ఉందంటారు 80 రోజుల పరిపాలన? రాష్ట్రానికి ఒక మంచి రోజులు వచ్చాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో అతను చేయనటువంటి ఏదైతే అభివృద్ధి ఉన్నదో, మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ 80 రోజుల్లో నిద్రాహారాలు మారి, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు లోకేష్ గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆర్నిసలు ఈ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడం కోసం ప్రతి క్షణం కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది చాలా శుభ పరిణామం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి మంచి మార్గదర్శనం అని చెప్పుకోవచ్చు. అంటే మీరేమో ఆహర్నిశలు రాష్ట్రం కోసం పోరాడుతున్నారని మీరు అంటున్నారు. ఆహర్నిశలు మమ్మల్ని నాశనం చేయడానికి, మా సభ్యుల్ని, మా కార్యకర్తల్ని చంపడానికి, మా నాయకుల మీద కేసులు పెట్టడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మరి ఇప్పుడు ఎప్పుడు కూడాను చంద్రబాబు నాయుడు గారు ఈ రైవల్రీ ఎప్పుడు కూడా చేయరు ఆయన. అయితే యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎవరైతే సమాజానికి విద్రోహ చర్యలు కానీ, సమాజాన్ని నష్టపరిచే వాళ్ళని కానీ ఏ రోజు కూడా ఆయన ఉపేక్షించారు పాపం, ఏ రోజు కూడా ఉపేక్షించలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, ప్రజాజీవనం సాఫీగా జరగాలి. అందువలన ఎవరైతే ఈ యొక్క రాష్ట్రానికి కానీ లేదా ప్రజా సమాజానికి కానీ ద్రోహం చేస్తున్నారో, నష్టపరుస్తున్నారో, వాళ్ళని ఎప్పుడు కూడా ఉపేక్షించరు. అటువంటి ఒక మంచి పరిపాలన రక్షుడు చంద్రబాబు నాయుడు గారు. పోతే వాళ్ళని ఎప్పుడు కూడా టార్గెట్ చేసింది లేదు. రెడ్ బుక్ అనేటువంటిది ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయముందే వీళ్ళు ఎక్కడ ఓపెన్ చేస్తే మాకేమైనా నష్టం జరుగుతుందేమో, మనకు పెద్ద ఎత్తున ఏమైనా అవుతుందేమో అనే భయంతో వాళ్ళు రెడ్ బుక్ని తీసుకున్నారు. కానీ ఇంకా రెడ్ బుక్ని ఓపెనే చేయలేదు, లోకేష్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్తున్నారు ఆయన క్లియర్గా. మరో పక్కన అదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఈ ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు చూస్తుంటే భయం వేస్తుంది. రాష్ట్రం ఉన్న పరిస్థితి గమనిస్తుంటే భయం వేస్తుంది, అమలు చేయలేనేమో అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు అవే బ్రహ్మాస్త్రంగా మారినాయి కదా మరి ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళకి. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఒకటండి, రాష్ట్రం ఎప్పుడైతే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దిగిపోయే నాటికి రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి ఇక్కడ అక్కడన్నీ కూడా ఈవెన్ జగన్ ఇచ్చినటువంటి స్థలాలు కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీసులు కానివ్వండి, గవర్నమెంట్ స్థలాలన్నీ తాకట్టు పెట్టాడు. ఈవెన్ అక్కడికి మన సెక్రటేరియట్ ఆ ప్రాంతాలను కూడా తాకట్టు పెట్టారని చెప్తున్నారు. మరి వీటి ఇంత ఘోరమైన ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పినప్పుడు ఆయన చేద్దాం ఇవాళ కాకపోయినా రేపైనా అమలు చేద్దాం అనేటువంటి ఒక మంచి అభిప్రాయంతో ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో 6 నెలల్లో తప్పకుండా ఇంకో మరికొన్ని పథకాలు అమలు చేయడానికి సూపర్ 6లో ఉన్నటువంటి వాళ్ళు అమలు చేస్తామని మొన్న మధ్య కూడా ఆయన ఒక్కడి నుంచి చెప్పారు. తప్పకుండా సూపర్ 6 అమలు చేస్తారు, కాకపోతే ఒక 3 నెలలు 6 నెలలు కొంత టైం పడుతుంది అంతవరకే. అదే కనుక నేను ఉన్నట్టయితే ఈ పాటికి బటన్ నొక్కేవాడిని, ఆ బటన్ నొక్కితే కనుక మీకు డబ్బులు పడిపోయాయి ఈ పాటికి, జగన్మోహన్ రెడ్డి లేని లోటు పేదలకు తెలుస్తుంది ఈ రోజు అనే మాట మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే వాడుతున్నాడు కదా. మరి ఏమండి, బటన్ నొక్కి 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 ఆ బటన్ పాడైపోయింది. ఇప్పుడు ప్రజలకు ఎంతసేపు జనాలు వివిధ పనులు ఆయన ఎట్లా చేశాడు, ఇసుక యొక్క ఎక్కువగా అమ్మారు, సిమెంట్ ధర పెంచాడు, మరి అట్టయితే పన్నులు పెంచాడు, కరెంటు ఛార్జీలు పెంచాడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన పెన్షన్ ఏది లేదు, ఇవన్నీ పెంచి కూడా అన్ని తాకట్టు పెట్టి జనాలకు డబ్బులు వేస్తూ ఉంటే ఈ రాష్ట్ర దివాళా తీస్తున్నట్టయితే మరో శ్రీలంక పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఆ రోజు అనుకోవడం కూడా జరిగింది. ఎందువల్ల ఇంత ఘోరాది ఘోర డబ్బులు నొక్కడం అంటే ఆయన మరి జనాల దగ్గర వసూలు చేయడమే కాకుండా మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయినా కూడా ఇప్పుడు తెలియదు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అనేకమైనటువంటి పథకాల్లో కానివ్వండి, అనేక రకం వసూలు చేసిన డబ్బుల్లో కానివ్వండి, వచ్చినటువంటి గ్రాంట్ల్లో కానివ్వండి డబ్బులు ఏమైపోయినా ఇప్పటికీ తెలియట్లేదు. మరి అవన్నీ ఏం చేశారు, పెంచిన ధరల నుంచి వచ్చినటువంటి డబ్బులు ఏం చేశారు, ఇంతవరకు లెక్కపత్రం లేదు. కాబట్టి
ఇది ఇటువంటి చౌకబారు ప్రకటనలు చేయడం వాళ్ళు తప్ప, వాళ్ళు బటన్ ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా బటన్ నొక్కినట్టయితే ఈ రాష్ట్రం అధోగతి పాలై ఉండేది. అందరూ కూడా మరి ఘోరమైన పరిస్థితిలోకి, ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి మరి ఆర్థిక మాంద్యం ఏర్పడే పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం వలన ఇప్పుడే తెప్పరిల్లుతూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి కొంచెం పుంజుకుంటా ఉంది, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, పారిశ్రామికాలు వస్తూ ఉన్నారు, మరి అనేకమైనటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఏదో ఒక రోజు ఏదో ప్రతిరోజు వస్తూ ఉన్నారు, కలుస్తున్నారు, మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాను అంటున్నారు. దీనివల్ల అభివృద్ధి అనేది జరుగుతుంది, కానీ బటన్ నొక్కటం వల్ల వచ్చేటువంటి ఉపయోగం కూడా లేదు. అదే కదా శ్రీ చిరంజీవి స్వామి గారు ఒక మాట అన్నారు, అయ్యా జగన్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని మీరు సోమరిపతులు తయారు చేస్తున్నారని చెప్పి. స్వయంగా ఎవరైనా కానీ స్వయంగా వాళ్ళ కాలం మీద వాళ్ళని బట్టి మనం ప్రభుత్వం చేయాలి తప్ప, మేము డబ్బులు వేస్తే మీరు తినండి, మీరు ఉంటే అప్పుడు వాళ్ళు ఎవరు పనిచేయరు, ఆర్థికమైన పరిస్థితి ఉండదు, అందరు దివాళా తీస్తారు, అందరూ పేదరికాన్ని అనుభవించాల్సి వచ్చింది. అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదని నా అభిప్రాయం. మరి చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికంటే అదనంగా చేస్తానని చెప్పి ఆయన కూడా హామీలు ఇచ్చున్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చూస్తే కనుక ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక పిల్లడికి అమ్మ ఒడి ఇచ్చారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను అమ్మ ఒడి తల్లికి వందనం ఇస్తాను అంటున్నారు. మరి ఏదైతే కనుక పెన్షన్ల కార్యక్రమం కూడా ఆయన పెంచడం జరిగింది, రైతు భరోసా 20,000 చేస్తానంటున్నారు. ఇలా చూసుకుంటూ పోతే కనుక వర్షన్ మరి ఈయన అత్యధికమైన హామీలు అయితే ఇవ్వటం జరిగింది కదా, నేను అధిక మొత్తంలో ఇస్తానని. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్పారు అంటే తప్పకుండా చేస్తారు, దానికి కావాల్సిన మండలం ఆయన సమీకరిస్తారు, సమీకరించగలిగేటువంటి ఇది ఉంది కాబట్టి ఆయన చెప్పగలిగాడు, లేకపోతే ఆయన చెప్పరు. కానీ టైం పడుతుంది, ఎందుకంటే మొత్తం ఖజానా ఖాళీ చేసి ఆయన అప్పులు తీసుకొచ్చి అన్నీ చేశాడు కాబట్టి ఈయన ఆ పథకాలు అమలు చేయడం కొంచెం టైం పడుతుంది తప్ప, ఆయనకి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది, ఆయన ఉన్నారు కాబట్టి ఆ పథకాల యొక్క హామీలు ఇచ్చారు, తప్పకుండా ఆయన నెరవేరుస్తారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, తప్పకుండా నెరవేరుస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఆయనకి ఇప్పుడే అంటున్నాడు కదా పేదలందరికీ పస్తులను కొనుగోబెడుతున్నాడు చంద్రబాబు నాయుడు, వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఆపేశాడు, అవన్నీ దారి మళ్ళుతున్నాయి, వీళ్ళు వచ్చిన తర్వాత కబ్జా దారుణాలు దాడులు పెరిగిపోయినాయి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని అంటున్నారు కదా, మరి ఇందులో వాస్తవం ఎంత ఉందంటారు? చూడండి, దాడులు అయితే తెలుగుదేశం కానీ ఎన్డీఏ కూటమి కానీ అటువంటి పద్ధతులు ఎప్పుడు కూడా లేదు దాడులు చేయడం అనేది. ఎక్కడైనా గ్రామాల్లో ఎలక్షన్ గొడవలు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, దాని పూర్వంగా ఏదన్నా గొడవలు జరిగితే జరగొచ్చేవో, కానీ తెలుగుదేశం ఉద్దేశపూర్వకంగా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ అటువంటి కూటమిలో ఉద్దేశపూర్వకంగా అయితే దాడులు చేసేటువంటి పరిస్థితి లేదు. అవి ఎక్కడన్నా జరిగిందాన్ని వీటికి ఆపాదిస్తున్నారు తప్ప, ఎప్పుడు కూడా తెలుగుదేశం అటువంటి ప్రోత్సహించదు. ఏ తన సొంత పార్టీ క్యాడర్ అయినా కానీ అలా చేస్తే ఒప్పుకోదని చెప్తా ఉన్నాను. అది మరి ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్ అయితే ఓపెన్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్ వెనకమాల కూడా భారీ ఎత్తున స్కామ్ జరుగుతుంది అని చెప్పి అంబటి రాంబాబు చెప్తున్నారు కదా, ఇందులో వాస్తవం ఉందంటారా? ఏమండి, అంబటి రాంబాబు గారు బురద చల్లడానికి కేర్ ఆఫ్ అడ్రస్, ఎవరి మీదైనా బురద చల్లుతారు ఆయన, ఎందుకంటే ఆయనకి కాస్త మాట వాగ్దాటి ఉంది, దాని మూలాన ఆయన ఏమేమి చెప్పినా కూడా ప్రజలు నమ్ముతారనుకుంటారు. అది సత్యం కాదు. అన్నా క్యాంటీన్ ఈరోజు ఓపెన్ చేసిన తర్వాత చాలామంది పేదలు చాలా ఆనందంగా ఉన్నారు, కడుపు నిండా 5 రూపాయలకి భోజనం కానీ టిఫిన్ కానీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇటువంటి పరిస్థితి గతంలో లేదని బాధపడుతూ ఉన్నారు. మరి అటువంటి ఆ యొక్క పేదల యొక్క ఆకలి తీర్చడంలో ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఇందులో స్కామ్ ఏముంది, ఇది స్వచ్ఛందంగా డబ్బులు ప్రజలు ఇస్తున్నారు, దాన్ని అమలు చేస్తున్నారు, ప్రభుత్వ పథకం ఏం కాదు, ఇది స్వచ్ఛందంగా ప్రజల యొక్క విరాళాలు సేకరించి దాని ద్వారా అన్నా క్యాంటీన్ నడుపుతున్నారు. కానీ ప్రభుత్వం యొక్క గ్రాంట్ ఏమి తిని పెట్టట్లేదు కదా, మరి ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారు, అన్నీ తెలిసిన వ్యక్తి, మరి ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారు మరి ఆయనకే తెలియాలి.